न्यूज चैनल। वीवन न्यूज में आप सबका इस्तकबाल है। आइए डालते हैं आज के अहम खबर पर नजर। नागर करनूल डिस्ट्रिक्ट कलवाकुर्ती में रियल स्टेट एसोसिएशन वालों ने आज धरना किया और अपनी नाराजगी इजहार करते हुए कहा कि LRS लेआउट रजिस्ट्रेशन स्कीम को रद्द करें, क्योंकि ये स्कीम रियल स्टेट कारोबार वालों को और गरीब मिडिल क्लास फैमिली को और जिस किसी को घर बनाना है उनको बहुत मुश्किल हो रही है। इसीलिए आज रियल स्टेट एसोसिएशन कलवाकुर्ती RDO को मेमोरेंडम दिया गया और हुकूमत से मुतालिबा किया कि LRS అనేది ఇలా గతంలో కూడా ఉన్నది, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఏం కాదు. కాబట్టి ఆ యొక్క LRS అనేది వాళ్ళ యొక్క ప్లాట్ ను ఇల్లు కట్టుకునే టైంలో ఆ మున్సిపాలిటీలు గానీ ఆ గ్రామ పంచాయతీలు గానీ వాళ్ళ యొక్క ఇల్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క కరోనా టైంలో ఇప్పుడే ఈ క్షణానికి ఏదో గవర్నమెంట్ కు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఇక వేరే ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా అక్కడ డబ్బులు రావని, ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో అయితే అందరి దగ్గర డబ్బులు బాగుంటాయని చెప్పేసి వాళ్ళు వేరే ఒక పెద్ద పెద్దోళ్ళని చూసి వాళ్ళు ఈ LRS అనేది తీసుకొచ్చారు. ఇలా LRS కడితేనే ప్లాట్లు అనేది రిజిస్ట్రేషన్ అయితే మోటివేషన్ అయితే అనేది ఒక సిస్టమ్ తెచ్చారు. దాన్ని 100% మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్లాట్ అనేది సాధారణంగా ఈ రోజు ఒక చిన్న గ్రామంలో వల్ల ఒక ప్లాట్ కొనేటోళ్ళు ఎవరు, ఒక మధ్య తరగతి ఒక రైతు డబ్బులున్నోళ్ళు ఆల్రెడీ అలా హైదరాబాద్ లో పెద్ద పెద్ద టౌన్ లలో ఉంటారు. మామూలుగా ఇలా ఒక రైతు రోజువారీ కూలీ వేసుకుంటాడు, నెలకు 4-5 వేలు కాటం బిల్ వేసేటోళ్ళు, అక్కడిక్కడ సంపాదించేటోళ్ళు ఇలా ఇన్స్టాల్మెంట్ లో గానీ లేకుంటే స్కీమ్ పద్ధతిలో గానీ లేదంటే వాళ్ళు కొన్ని పైసలు RD లెవెల్ లా చిట్టి లెవెల్ లా జమ చేసుకుని 2 లక్షలు 1 లక్ష పెట్టి ఒక ప్లాట్ కొంటారు. ఆ యొక్క ప్లాట్ కు ఇలా LRS అని నువ్వు నిపం పెట్టి 30,000 కట్టు, 20,000 కట్టు, 40,000 కట్టమంటే మామూలు జనం ఏడు కడతాడు? అది ఇలాంటి పరిస్థితుల కరోనా యొక్క సంక్షోభము గత 9 నెలల సంది తినడానికి తిండి లేదు, తినడానికి తిండి లేదు. దీని మీద ఆధారపడ్డాను. ఇలా కల్వకుర్తిలో దాదాపు 500 కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబంలో 4 వేసుకున్నా ఇలా 2,000 మంది ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. మేము స్వచ్ఛందంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని రియల్ ఎస్టేట్ మీద రంగం మీద బతుకుతున్న వాళ్ళందరం వీడు ఉన్నోళ్ళం. మేము కోరుకునేది ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు జోడించి మాకు LRS ను పూర్తిగా రద్దు చేసి పాత పద్ధతి ఏదైతే ఉన్నదో, ఇంత ముందు గవర్నమెంట్ కు చాలెంజ్ కట్టి డాక్యుమెంట్ రైటర్ కూడా ఇంట్లో యొక్క రిజిస్ట్రేషన్ వ్యవస్థలో చాలా కీలకమైన పాత్ర, దాన్ని కూడా మీరు అందరూ దయచేసి ఇక్కడ ఉన్నోళ్ళు కానీ పెద్దలు కానీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కూడా కొన్ని వేల మంది దీని మీద ఆధారపడ్డారు కదా, మా కల్వకుర్తిలో ఒక 50-60 మంది దాదాపు దీని డాక్యుమెంట్ రైటర్ గా బతుకుతున్నారు. ఇలా వాళ్ళ జీవితాలు కూడా ఇలా బతికే మధ్యవర్తిత్వం వ్యాపారం చేసేటోళ్ళం కానీ రైటర్లు గాని లేకుంటే సాధారణ జనం, మా ఒక ప్లాట్ కొనుక్కున్న వ్యక్తులు గాని చాలా నష్టపోతున్నారు. వచ్చే రాబడి గవర్నమెంట్ చేసే మంచి సంక్షేమ పథకాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది.